జై వాసవి. వాసవి మిషన్ టుడేకి స్వాగతం, సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. డిస్ట్రిక్ట్ న్యూస్. వి వంజర ఫోరే జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం. వి వంజర ఫోరే జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో అవయవ దానం. వి వంజర ఫోరే జిల్లా నేరేడుచర్ల వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. వి 203A జిల్లా మచిలీపట్నం వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో కార్తీక శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు. 100 కేసీజీఎఫ్ లక్ష్యాన్ని సాధించిన వి 216A జిల్లా రీజియన్ 1-2 చైర్మన్లు. వజ్ర వైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతి క్షణము ఇక శుభప్రదముగ నీవు రాగ శిరుల వేడుక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. మిర్యాలగూడ పట్టణానికి చెందిన పాసం గోపి దివంగతులు కావడంతో ఐపీసీ మిట్టపల్లి విజయ భాస్కర్ రావు నేతృత్వంలో ఆయన కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించడంతో పాసం గోపి నేత్రాలను దానం చేయడానికి అంగీకరించారు. మిట్టపల్లి విజయ భాస్కర్ రావు, జెడ్సి సామా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ కపుల్స్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో అవయవ దానం. వి వంజర ఫోరే జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో అవయవ దానం చేశారు. పట్టణానికి చెందిన గర్రె శతకోటి నవంబర్ 25న దివంగతులు కాగా ఆయన కుటుంబ సభ్యులకు ఐపీసీ మిట్టపల్లి విజయ భాస్కర్ నేతృత్వంలో క్లబ్ సభ్యులు అవయవ దానంపై అవగాహన కలిగించారు. వారు ఇందుకు అంగీకరించడంతో దివంగత శతకోటి శరీరం నుంచి లివర్ను సేకరించి జీవందానంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శతకోటి కుటుంబ సభ్యులతో పాటు వాసవీయ నేతలు పాల్గొన్నారు. వి వంజర ఫోరే జిల్లా నేరేడుచర్ల వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. వి వంజర ఫోరే జిల్లా వాసవి క్లబ్ నేరేడుచర్ల వాసవి క్లబ్ వరిత నేరేడుచర్ల ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ వంగవెట్టి గురుమూర్తి దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రూట్ కటింగ్, గోసేవ, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ, మొక్కలు నాటడం, స్టీలు సామాన్లు పంపిణీ, చిరు వ్యాపారులకు బ్యానర్లు పంపిణీ, ఉసిరి మొక్కల పంపిణీ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో క్లబ్ అధ్యక్షులు కొత్త లక్ష్మణ్, వనితా క్లబ్ అధ్యక్షులు వీరవల్లి శ్రీలత కోటేశ్వరి, సెక్రటరీ పోలిశెట్టి సంధ్య, కడిబండ శ్రీనివాస్, నటరాజు, గోపాలకృష్ణ, చందా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వి 203A జిల్లా మచిలీపట్నం వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు. వి 203A జిల్లా వాసవి క్లబ్ మచిలీపట్నం, వరిత మచిలీపట్నం, కపుల్స్ మచిలీపట్నం సంయుక్తంగా కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్థానిక దేశాయిపేటలోని సంఘంలో 6 గరిక స్తంభాలను ప్రతిష్ఠించి గోవులకు తౌడు, 2 అరటిపండు గెలలు, బస్తా తెలగపిండి, బస్తా కందిపొట్టు, బస్తా పెసరపొట్టు, బస్తా తాటిబెల్లం, చెక్క, 15 కట్టల గోంగూర, బొబ్బర్లు, ఉలవలు, మినప్పప్పు, గోధుమలు, టమాటాలు, బంగాళదుంపలు, వంకాయలు, దొండకాయలు, దోసకాయలు 5 కిలోల చొప్పున 20 కట్టల తోటకూర ఆవులకు ఆహారంగా అందజేశారు. గోసంఘం కార్యదర్శి పలపోతు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, సన్నిధి సాయి,
మణిరత్నం, ఐపీసీ ఎండూరి సురేష్, డిపిఓ రంగనాయకులు, డిపిఓ శ్రీ కె రేణుకారాణి, జెడ్సి వేముల శిరీష, కృష్ణా జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం అధ్యక్షులు వేముల కృష్ణ, వాసవి క్లబ్ అధ్యక్షులు అన్నం అశోక్, వైస్ ప్రెసిడెంట్ వికేఎన్ మూర్తి, కార్యదర్శి తమ్మన్న పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వంద కేసీజీఎఫ్ లక్ష్యాన్ని సాధించిన V216A జిల్లా రీజియన్ 1-2 చైర్మన్లు. V216A జిల్లా రీజియన్ 1 చైర్మన్ పి భరత్ కుమార్ మొత్తం 100 కేసీజీఎఫ్ లను స్వీకరించారు. దీంతో ఆయన 10,000 రూపాయల నగదు బహుమానానికి అర్హులయ్యారు. గవర్నర్ పి సత్యవరహాలరావు ఈ బహుమతిని అందజేశారు. రీజియన్ 2 చైర్మన్ గుండా రమేష్ కూడా ఈ నగదు బహుమానానికి అర్హత సాధించగా గవర్నర్ ఆయనకు అందజేశారు. సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.